2008 భారతదేశంలో మొదటిసారిగా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనే కోర్సును ఈసీఏ ప్రవేశపెట్టడం జరిగింది. 2014 మొదటి బ్యాచ్ బయటికి రాగా అప్పటి నుండి ఇప్పటి వరకు తగిన ఉద్యోగాలను ప్రభుత్వం కల్పించకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది ప్రారంభించి 3 రోజులు కావస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు మరియు ప్రతిపక్ష నాయకులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తామని విద్యార్థులు తెలియజేశారు. ఉద్యోగాలు లేని చదువును ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద ఫార్మటి విద్యార్థులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. మేము కోరినటువంటి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని అనేక పోరాటాలు చేసినటువంటి మీ స్ఫూర్తికి, అదేవిధంగా మీ పోరాటానికి అఖిల భారత విద్యా సమితి, జాతీయ సమితి మీకు సాలిడారిటీ సపోర్ట్ ని ప్రకటిస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, న్యాయమైనటువంటి సమస్య. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యల పరిష్కారం కూడా న్యాయస్థ కూడా మన పోరాటానికి స్వాగతం.